క్రీస్తునాదినందు దేవుని బిడ్డలారా ఆగమన కాలపు మొదటి సోమవార వాక్య పరిచర్యకు మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి వాక్యమంతా కూడా అవిశ్వాసము అనే అంశం గురించి మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పఠనంలో మనం ధ్యానిస్తే క్రీస్తు ప్రభువు నీకు నాకు ఏమి బోధిస్తూ ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మొదటి పట్టణంలో ఇస్రాయేల్ ప్రజలు దేవుడిపై వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు దేవునిపై ఆధారపడి దేవుని విశ్వసించి జీవిస్తారో వారిని దేవుడు ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు. ఈనాడు దేవుడు చెప్తూ ఉన్నాడు, నా ప్రజలందరినీ కూడా నేను నడిపించుకుని తీసుకుని వస్తా, వాళ్ళందరూ ఏక మనస్కులై నన్ను ఆరాధిస్తారు. అదే విధముగా ఎందుకు దేవుడు వారిపై అంత ప్రేమ కలిగి ఉన్నాడంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి. విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఇప్పుడు ఆలకిస్తూ ఉంటాడు. నిర్గమ కాండము 3వ అధ్యాయము 7వ వచనము మనం ధ్యానించినట్లయితే అక్కడ ఉంటూ ఉంది, ఐగుప్తులో నా ప్రజలు అనుభవించే బాధలను నేను నా కన్నులారా చూశాను. వారు విడిపింపమని ఆ యొక్క బానిసత్వము నుండి విడిపింపమని చేసిన మనవిని నేను విన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తావో. అదేవిధంగా ఈనాడు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానిస్తే శతాధిపతి, గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని కింద ఎంతో మంది సేవకులు. ఆ వ్యక్తి ఈనాడు తనను తాను తగ్గించుకొని తనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి తనకున్నటువంటి గౌరవాన్ని బట్టి కాకుండా తనను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా సేవకుడు అస్వస్థతతో ఉన్నాడు, పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నేను వచ్చి స్వస్థపరుస్తాను అని అంటున్నప్పుడు ఆ వ్యక్తి అన్న మాటను మీరు విన్నట్లయితే, అయ్యా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడను కాను. ప్రియ దేవుని బిడ్డలారా, తనను తాను తగ్గించుకున్నాడు, తన కోసము కాదు తన యొక్క సేవకులకు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇజ్రాయేల్లో కూడా నేను ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా చాలు నా యొక్క సేవకుడు స్వస్థత పొందుతాడు అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది నిజమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసము. ఆయనకి ఈ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? ఆయన అన్యుడు, కానీ అయినా ఆయనకి ఆ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందంటే వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉంది అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన క్రీస్తు ప్రభుని గురించి విన్నాడు, క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాల గురించి విన్నాడు. కాబట్టి ఆ దృఢమైన విశ్వాసముతో నమ్మకంతో దేవుని అడుగుచూ ఉన్నాడు, అయ్యా నువ్వు ఒక్క మాట పలికినా చాలు నా సేవకుడు స్వస్థత పొందుతాడని. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులకు దేవునిపై విశ్వాసం ఉంది, అన్యులు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతూ ఉన్నారు, కానీ క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి మనకు అలాంటి విశ్వాసము ఉందా? క్రైస్తవులుగా సంవత్సరాల తరబడి పుట్టు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము క్రీస్తు ప్రభుపై అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ పునీతుడిని తీసుకున్నా లేదా ఏ అద్భుతాన్ని చూసుకున్నా ఈ బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానిస్తే వారి వారి విశ్వాసాన్ని బట్టే వారు అద్భుతాలను కానీ మేలులను కానీ ఆశీర్వాదాలను కానీ పొంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తనను తాను తగ్గించుకొని దేవుని ముందు వినయముతో విశ్వాసముతో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను ఖచ్చితంగా వింటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి విశ్వాసానికి కారణం ఏమిటి అంటే తనను తాను తగ్గించుకోవడమే. మనము కూడా విశ్వాస జీవితంలో పెరగాలి అంటే, విశ్వాసములో జీవితంలో అధికముగా నువ్వు ముందుకు సాగాలి అంటే నీకు తగ్గింపు మనస్తత్వము ఉండాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి క్రీస్తు ప్రభుని యొద్ద. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనకు మేలును అద్భుతాలు చేస్తాడు అనడానికి ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. వృద్ధివారు స్వస్థతను పొందుతూ ఉన్నాడు. దావీదు కుమారా యేసయ్య నాపై కరుణింపము అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఇది చేయగలనని నేను విశ్వసిస్తూ ఉన్నావా, నమ్ముతూ ఉన్నావా అన్నప్పుడు, అయ్యా నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తూ ఉన్నాను. రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ విశ్వసించింది, నేను క్రీస్తు ప్రభుని అంగి అంచును తాకితే చాలు స్వస్థతను పొందుతాను అని ఆమె విశ్వసించింది. ప్రియ దేవుని బిడ్డలారా, కనానీ స్త్రీ క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు అంటూ ఉన్నాడు, బిడ్డల రొట్టెలను కుక్కలకు పారవేయకూడదు అన్నప్పుడు ఆమె విశ్వాసం చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించింది, అయ్యా బిడ్డలు తినగా మిగిలిన రొట్టెను కుక్కలే కదా అయ్యా తినేదని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం చూడండి. ప్రియ దేవుని, నీ విశ్వాసం మెచ్చదగినది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను అలాంటి విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మనం చూస్తే శతాధిపతి పలికిన మాటను మనం ఈనాడు పలుకుచూ ఉన్నాం. ఎప్పుడు అంటే, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అని ఎప్పుడైతే అమరక్రీస్తు అయినటువంటి గురువు చెబుతూ ఉన్నాడో అప్పుడు మనం అంటూ ఉన్నాము, నీ మాట చెప్పున నాకు జరుగును గాక, అయ్యా నువ్వు నా ఇంట ప్రవేశించడానికి నేను యోగ్యుడును కాను, నీ ఒక్క మాట పలికినా నేను స్వస్థత పొందుతానంటే ఆ విశ్వాసాన్ని మనం ఇప్పుడు కూడా ప్రకటిస్తూ ఉన్నాం. అలాంటి విశ్వాసము నీలో నాలో ఉందో లేదో ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన దేవునికి ప్రార్థన చేద్దాం, అయ్యా నా విశ్వాసాన్ని అధికం చేయండి, నా విశ్వాస జీవితంలో నేను వెదగడానికి కావలసిన శక్తిని దయచేయండి, నీపై విశ్వాసం కలిగి జీవించడానికి నాకు శక్తిని బలమును దయచేయమని యొక్క వాక్య పరిచర్య ద్వారా దేవుని అడుగుతూ, దేవా నువ్వు నా విశ్వాస జీవితంలో నాకు సహాయం చేయండి అని ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.